हाय अंडी अंदर एला उन्नारु दिस इज लक्ष्मी वेलकम टू माय चैनल स्वीट बैगी ई रोज नेनु ना देवुडि गदिलो पूजकु संबंधिंचि एमेमि सिद्धं चेसुकुन्नानु एला पेट्टुकुन्नानु अनेदि चूपिस्तानु कोन्नि कोन्नि यूज अवुतायि मीरु इंप्लिमेंट चेसुकोवडानिकि कोन्नि बागुंटायि नेनैते एक्कुव सामानु अयिते पेट्टुकोलेदु क्लीन चेसुकोवडानिकि इब्बंदि अवुतुंदि कदा रोजु तड़पट पेट्टुकोवालि పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా కొద్దిగా అయితే సిద్ధం చేసుకున్నాను అది ఏంటనేది చూపిస్తాను కొన్ని బాక్సులు కూడా తీసుకున్నాను ఆ బాక్సులు కూడా చూపిస్తాను ఇప్పుడు నేను వరుసగా చూపిస్తున్నాను కింద నుంచి మన స్టూల్ కింద నుంచి చూపిస్తాను కింద వచ్చేసి మనకి ముందు ఇక్కడ ఇది సాంబ్రాన్ అన్నమాట ఇది సాంబ్రాని పౌడర్ కిందంది రాళ్ళలా ఉంటాయి కదా అది అది చిరక కొట్టుకొని దీంట్లో వేసుకుంటా నెక్స్ట్ ఇక్కడ ఒక రాయి ఒకటి ఉంది ఎందుకు కొబ్బరి చిప్పలు ఏదైనా చిరక కొట్టడానికి రాయి వెనకాల స్టీల్ బాక్స్ ఉంది కదా దాంట్లో అక్షంతలు ఎక్కువ కలిపి దాంట్లో పెట్టేశాను అక్షంతలు ఇక్కడ వచ్చేసి కుంకుమ ఇవి పావు చెక్కలు ఇదిగో పావు చెక్కలు ఇది వచ్చేసి నెయ్య నెయ్య డబ్బా నెక్స్ట్ దీంట్లోకి వచ్చేద్దాము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఒత్తులు పెట్టుకున్నాను ఒత్తులు అండ్ అగ్గిపెట్టెలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఒక కత్తి ఇవి ప్లేసులు మారుతూ ఉంటాయి పైకి కిందకి అలా మారుతూ ఉంటాయి ఇది ఇది ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇక్కడ ముగ్గు పెట్టడానికి ఒక గిన్నెలో వరిపిండి వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇది ధూపం వేసేదన్నమాట అది మనం కొబ్బరి చెక్కలు ధూపం వేస్తాం కదా సాంబ్రాణి వేసి అది ఇక్కడ అవి అక్షంతలు ఇవి ఆరు డబ్బాలు తీసుకున్నాను ఒక్కొక్కటి 15 రూపీస్ పడింది ఈ బాక్స్లో 5 పడింది అంటే 5 డబ్బాలే సరిపోయాయి అందుకని ఒక బాక్స్ అక్కడ ఉంది ఇంకో బాక్స్ ఇక్కడ ఉంది ఇది దాంట్లో పెట్టాలన్నమాట దీంట్లో వచ్చేసి కుంకుమ ముగ్గురు భవానీలకి దీంట్లో వేసేస్తా కుంకుమ ఓకే నెక్స్ట్ ఈ డబ్బా దీంట్లోనేమో ఇలా పెడతా ఇది గ్రంథం హార్ది కర్పూరం పసుపు కుంకుమ డబ్బా అంటే పొత్తులు బెల్లం ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ అక్షంతలు అక్కడ ఉన్నాయి ఈ స్టూలు ఇందుకు పెట్టానమాట ఒకవేళ తడిగుడ్డ పెట్టినప్పుడు చెరపడానికి ఉంటుంది కదా అందుకని సో అది దాంతోపాటు నేను రోజు కడిగే వస్తువులు గంట హారతి ఇచ్చేది అగరబత్తి స్టాండు ఇంకా ఉదకం తీసుకునేది ఒక ప్లేటు ఇవి రోజు కడుగుతా ఇక్కడ అత్తం దగ్గర వచ్చేసరికి పుస్తకాలు పెట్టుకున్నాను నేను భగవద్గీత అలాగే నేను రాసుకున్నవి శివస్తోత్రాలు శివస్తోత్రాలు హనుమాన్ చాలీస శివస్తోత్రాలు స్తోత్రరత్నావళి భవానీ దీక్ష దేవీ నవరాత్రులు పూజలు అలాగే వెంకటేశ్వర ఆరాధన ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి ఇంకా లోపల చాలా ఉంటాయి ప్రస్తుతానికైతే ఇవి ఇక్కడ ఒక గంతం బాక్సు అండ్ చుట్లు కొనుక్కున్నాను మొన్న బయటకు వెళ్ళాను కదా పూజా సామాన్లు తేయడానికి అప్పుడు చుట్లు కొనుక్కున్నాను అవి చుట్లు ఒక రెండు నా కాళ్ళకి ఇక్కడ ఒకటి పెట్టుకున్నా అదిగో సో ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ దీపం వెలిగించేటప్పటికి కొవ్వొత్తి కొద్దిగా పసుపు మిగిలింది అండ్ వెండి సామాన్లు అవసరం లేనివి ఇక్కడ పెట్టా ఆ రోజు కొన్న స్టిక్కర్ల ప్యాకెట్ ఇక్కడే ఉండిపోయింది సో అది ఇక్కడ నెక్స్ట్ అది వచ్చేసి పూజా మందిరం ఇక్కడ బియ్యం దానిపైన ధూపం వెలిగించే స్టిక్స్ సాయంత్రం పూట ఇది ఉదయం పూట ఏమో కొబ్బరి చెక్కలతో వెలిగిస్తాం అది అగరబత్తి అండ్ అగ్గిపెట్లు నెక్స్ట్ ఈ చివర వచ్చేసరికి మనకి పూజా సామానం వేస్ట్ వేసుకోవడానికి ఒక బిన్ను
ఒక చీపిరి కొత్తది. ఇక్కడ కొబ్బరి చెక్కలు అండ్ మాప్ పెట్టుకోవడానికి సెపరేట్గా. ఇక్కడ ఒక నాప్కిన్ ఇది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు అగరత్తి చూపించలేదు, మేము ఎప్పుడు వాడితే మంగళదీప అగరబత్తి ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి, అవి వాడతాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, పక్కనే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.